నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవం సృష్టిస్తోంది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణమవుతున్నాయి ఈ ఏడాదే ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వబోతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్య సేవలు ప్రజల ముంగిట్లోకి వెళ్తున్నాయి స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ వైద్య రంగంలో రికార్డు సృష్టించారు రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది కొత్తగా ఏర్పడిన ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజ్ వస్తోంది తొలి విడతగా రానున్న విద్యా సంవత్సరం నుంచే మచిలీపట్నం విజయనగరం రాజమండ్రి ఏలూరు నంద్యాల మెడికల్ కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి మచిలీపట్నం ప్రజలు మెడికల్ కాలేజ్ వస్తుందని కలలో కూడా ఊహించలేదు అంతేకాదు తో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది రెండు వేల ఇరవై ఒకటి జూలై ఏడున సీఎం జగన్ ఈ కాలేజీకి శంకుస్థాపన చేశారు అరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఐదు వందల యాభై కోట్ల ఖర్చుతో నిర్మాణం అవుతోంది బందర్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నూట యాభై సీట్లతో ఈ ఏడాది నీట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులతో మెడికల్ కాలేజ్ ప్రారంభం కాబోతోంది కాలేజీ పూర్తి సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం చేపడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశంలో ఎక్కడా కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున మెడికల్ కళాశాల నిర్మాణం జరగలేదు సో ప్రస్తుతం మనం ఉన్నది ఆ మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కళాశాల మనం చూస్తున్న ఈ భవనాలు అన్నీ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఏడాది సెప్టెంబర్ నుండి ప్రస్తుతం నీట్ రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందులో ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థులు అడ్మిషన్లు పొందిన తర్వాత ఇక్కడ ఆ వైద్య కళాశాలలో చేరి విద్యను అభ్యసించబోతున్నారు సో మచిలీపట్నం మెడికల్ కళాశాల నిర్మాణానికి ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది అరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఆ నిర్మాణం జరుగుతున్నటువంటి మెడికల్ కళాశాలలో మొదటి ఏడాది అడ్మిషన్స్ ఈ సంవత్సరం నుండే ప్రారంభం కాబోతున్న నూట యాభై సీట్లను అడ్మిషన్లు నిర్వహించేందుకు ఆ క్లియరెన్స్ ఇచ్చింది నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా సో దీంతో ఆ పూర్తి స్థాయిలో మెడికల్ కళాశాల అందుబాటులోకి రాబోతుంది ఇప్పటికే ఈ మెడికల్ కళాశాలకు అవసరమైనటువంటి సిబ్బందిని కానీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరిని కూడా రిక్రూట్ చేసింది ప్రస్తుతం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో ఐదు వందల యాభై పడకల ప్రభుత్వ ఆసుపత్రి దాన్నే దీనికి క్లినికల్ హాస్పిటల్గా కూడా అలాట్ చేశారు సో ప్రస్తుతం ఈ ఏడాది నుండే ఆ క్లాసులు ప్రారంభించేందుకు మచిలీపట్నం మెడికల్ కళాశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి అయితే ఇది ఒక చరిత్ర గారు చెప్పవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పదిహేడు మెడికల్ కళాశాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో మొదటి విడత ఈ ఏడాది నుండే ఐదు మెడికల్ కళాశాలల్లో క్లాసులు ప్రారంభం ఉన్నాయి ఇప్పటికే నాలుగు మెడికల్ కళాశాలలకు సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అడ్మిషన్లు అడ్మిషన్లు జరుపుకునేందుకు అవసరమైన అనుమతి ఇచ్చింది నేషనల్ మెడికల్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నూట యాభై సీట్లను భర్తీ చేయబోతుంది ఇప్పుడు ఉన్నది మనం చూస్తున్నాం ఈ హాల్ క్లియర్గా లెక్చర్ హాల్ ఇదే ఇదే క్లాస్ రూమ్లో ఈ ఏడాది అడ్మిషన్లు పొందేటువంటి మెడికల్ కళాశాల విద్యార్థులంతా కూడా ఇక్కడ ఆ తరగతులని ఆ విద్యాభ్యాసం చేయబోతా ఉన్నారు సో ఆ మూడు నాలుగు సంవత్సరాల తర్వాత కొత్త హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం అందుబాటులోకి రాబోతుంది హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి పనులు జరుగుతున్న అదే అదేవిధంగా ల్యాబ్ల నిర్మాణం కూడా జరుగుతుంది సో అన్ని బ్లాక్ని కూడా సిద్ధం చేసి ఆ మెడికల్ కళాశాలని అందుబాటులోకి తీసుకు తీసుకురాబోతున్నటువంటి పరిస్థితి సెప్టెంబర్ నుండే ఈ ఏడాది నుండి ఇక్కడ అడ్మిషన్లు ప్రారంభం కాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది విడేర్ శివతో సతీష్ సాక్షి టీవీ మచిలీపట్నం మెడికల్ కాలేజీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం వేగంగా సాగుతోంది నిర్మాణం పూర్తవుతున్న ప్రతి కాలేజీకి వెంటనే అనుమతి తెచ్చి క్లాసులు ప్రారంభించే విధంగా ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో పదమూడు మెడికల్ కాలేజీలు ఉంటే కొత్తగా ఒక్కసారే పదిహేడు కాలేజీలు రాబోతున్నాయి ఈ కాలేజీల నిర్మాణానికి ఏడు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది పాత కాలేజీలను కూడా నాలుగు వేల ఆరు వందల ఇరవై కోట్లతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మిస్తున్న మెడికల్ కళాశాల నిర్మాణం అనేది ఒక చరిత్ర ఇది చరిత్ర అని ఎందుకన్న అంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పదిహేడు మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు పదిహేడు మంది ముఖ్యమంత్రుల్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఒకేసారి పదిహేడు మెడికల్ కళాశాలల నిర్మాణానికి నిర్ణయం తీసుకొని పనులు ప్రారంభించినటువంటి ఒకే వన్ అండ్ ఓన్లీ ఆ చీఫ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పొచ్చు ఈ రాష్ట్రంలో సుమారుగా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో పదహారు మెడికల్ కాలేజీలు ఆ కడుతున్నారు అల్లు అదనంగా పారతిపురం మెడికల్ కాలేజీకి కూడా ఆ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూడా నిర్మించబోతుంది అందులో ఫస్ట్ ఫేజ్ ఐదు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టారు ఈ ఐదు మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుండి అడ్మిషన్స్ జరగబోతున్నాయి ఐదు మెడికల్ కాలేజీలు ఒకటి విజయనగరం అదేవిధంగా ఏలూరు అలాగే ఆ మచిలీపట్నం అలాగే రాజమండ్రి నంద్యాల ఈ ఐదు ఆ జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఇప్పటికీ ఇందులో నాలుగు ఆ మెడికల్ కళాశాలకి అనుమతులు ఇచ్చింది నేషనల్ మెడికల్ కౌన్సిల్ నూట యాభై సీట్ల చొప్పున ఈ మెడికల్ కళాశాలలో ఈ ఏడాది నుండే సెప్టెంబర్ నుండి తనిఖీలు క్లాసులు ప్రారంభం అవబోతున్నాయి ఎన్ఎంసీ టీం వచ్చి ప్రత్యేకంగా ఈ మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా విజిట్ చేసిన తర్వాత ఇక్కడ సదుపాయాలు సిద్ధమవుతూ ఉన్నాయి ఇక్కడ క్లాసులు నిర్వహించడానికి ఆ అన్ని వసతులు కూడా ఏర్పాటు అయ్యాయని నిర్ధారించుకున్న తర్వాత ఇప్పుడు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా అనేక జిల్లాల్లో మనం చూస్తే అటు విజయనగరం ప్రభుత్వ మెడికల్ కళాశాల కానీ ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల కానీ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజించినటువంటి రాష్ట్రంలో కానీ విజయనగరం పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ రెండు జిల్లాలో అసలు ప్రభుత్వ మెడికల్ కళాశాల అన్నవి లేనటువంటి పరిస్థితుంది అలాంటి చరిత్ర ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చినటువంటి పరిస్థితుంది ఆ మార్చినటువంటి ఆ చరిత్రలో ఈ రోజు విజయనగరం జిల్లాలో కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఇప్పటికే ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అక్కడ ఈ ఏడాది నుండే క్లాసులు ప్రారంభం కాబోతున్నాయి ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా ఈ ఏడాది నుండి క్లా క్లాసులు ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది దానికి ఇంకా ఎన్ఎంసీ నుండి అనుమతి రావాల్సిన అవసరం ఉంది మరొక వైపు నంద్యాల మెడికల్ కళాశాలకు కూడా అనుమతులు ఇచ్చింది ఇప్పుడు మచిలీపట్నం మెడికల్ కళాశాలకు కూడా అనుమతులు ఇచ్చిన పరిస్థితుంది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో మనం చూస్తే గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఈ పదిహేడు కళాశాల ఒక్కటంటే ఒక్కటి కూడా కట్టనటువంటి పరిస్థితుంది విజయనగరం లాంటి చోట ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కళాశాల కడతామని హామీ ఇచ్చి కూడా కనీసం ఒక ఇటుక కూడా ప్రే మెడికల్ కళాశాల కోసం గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వం వేసినటువంటి పరిస్థితి లేదు కానీ ఈరోజు వైద్య ఆ వైద్య రంగంలో ఒక విప్లవాత్మకంగా ఒకవైపు మెడికల్ కళాశాలకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున వందలాది మెడికల్ సీట్లు అందుబాటులోకి రావడమే కాకుండా ఈ మెడికల్ కాలేజీల వల్ల అత్యాధునికమైనటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్యం అన్నది ఈ ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతంలో పారతపూర్ లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మెడికల్ కళాశాలను అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొస్తుంది ప్రతి పార్లమెంటుకు ఒక మెడికల్ కళాశాలను నిర్మిస్తానని చెప్పినటువంటి వైఎస్ జగన్ ఇప్పుడు ఆ జిల్లాల మేరకు వాటిని జిల్లాలుగా ఏర్పాటు చేసి ఇప్పుడు అక్కడ మెడికల్ కళాశాల నిర్మాణం చేపడుతున్నారు సో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో ఇంటింటికి వైద్యాన్ని తీసుకువెళ్లిన వైఎస్ జగన్ మరోవైపు దేశంలోనే ఎక్కడా లేని విధంగా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు దేశ చరిత్రలో ఒకేసారి ఇంత పెద్ద స్థాయిలో మెడికల్ కాలేజీలను నిర్మించిన రాష్ట్రం మరొకటి లేదు వైద్యం కోసం కోసం వైద్య విద్య భారీ ఎత్తున నిధుల్ని ఖర్చు చేస్తున్న కూడా ఏపీ సృష్టించింది రాష్ట్రంలో వైద్య కళాశాలల విప్లవంలో భాగంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కూడా ఒక కాలేజ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శరవేగంగా నిర్మాణమవుతున్నాయి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిని ఆధునికీకరించమని స్థానిక ప్రజలు కోరితే ఏకంగా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి జగన్ మంజూరు చేశారు ఆస్పత్రి పూర్తయితే తమకు విశాఖ నగరం వెళ్లే తిప్పలు తప్పుతాయని అనకాపల్లి ప్రజలు సంతోషిస్తున్నారు ఏజెన్సీ ఏరియాకు ముఖద్వారం అయిన అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఐదు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో యాభై రెండు ఎకరాల్లో మెడికల్ కాలేజ్ ఆరు వందల ముప్పై పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది నర్సీపట్నంలో ఉన్న వంద పడకల హాస్పిటల్ ను ఆధునీకరించమని స్థానిక ప్రజలు ముఖ్యమంత్రి జగన్ను కోరారు అయితే సీఎం ఏకంగా నర్సీపట్నంకు మెడికల్ కాలేజీని కేటాయించారు నర్సీపట్నంలో గతంలో మెరుగైన వైద్య సదుపాయాలు లేక రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అనారోగ్యం బారిన పడినప్పుడు నూట ఇరవై కిలోమీటర్లు పయనించి వైజాగ్ కేజీహెచ్కు వెళ్లాల్సి వచ్చేదని స్థానికులు గుర్తు ఎంతో ఎంతోమంది మధ్యలోనే ప్రాణాలను కోల్పోయేవారు అంటున్నారు ఎప్పుడో ఏర్పాటు చేసిన వంద పడకల ఏరియా హాస్పిటల్ పెరుగుతున్న జనాభాకు వచ్చే జబ్బులకు సరిపోక అనేక ఇబ్బందులు పడేవారు నర్సీపట్నంలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజు నిర్మాణం వల్ల నర్సీపట్నంతో పాటు చోడవరం యలమంచిలి పాయకారావుపేట నియోజకవర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందంటున్నారు నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారం కావడంతో ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు కూడా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్న స్థానికులతో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు మెడికల్ కాలేజీ వైపే చూడడానికి అర్హత రూరల్ ప్రాంతంలో పుట్టిన విద్యార్థులు ఈ రోజు అలా ఇంటి ముంగిట కాలేజీ వస్తే ఆ కాలేజీలో చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మా శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేసే పరిస్థితిలో ఇవాళ మా ప్రాంత ప్రజలు ఉన్నారు ఇంకొక విషయం చెప్పాలా ముఖ్యంగా తరతరాలుగా సుమారు నలభై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి నాయకులు శాశ్వతంగా పాలిస్తున్నటువంటి నాయకులు ఏ రోజు కూడా ఈ ప్రాంత విద్య వైద్య అభివృద్ధి కోసం పనిచేసినటువంటి సందర్భం లేదు కానీ మా శాసనసభ్యుల వారు మాత్రం ఈ ప్రాంతానికి ఏది అవసరమో వాళ్ళు నలభై సంవత్సరాలు చేయనటువంటి పనిని నాలుగు సంవత్సరాల్లో భావి భవిష్యత్తు తరతరాలు ఉపయోగపడేటువంటి విద్యార్థులు వాళ్ళ ఆర్థిక స్థితి గతులు మారడానికి పనికొచ్చేటువంటి హాస్పిటల్ అనేది కాలేజ్ అనేది ఇక్కడ తీసుకురావడం అనేది మేము చాలా వైఎస్ఆర్ పార్టీ కార్య కార్యకర్తలుగా మేము చాలా గర్వపడుతున్నటువంటి విషయం పెద్దలు కూడా ఇబ్బంది పడ్డారు మెడికల్కి చిన్న చిన్న వైద్యం కూడా నోచుకోని పరిస్థితి నుండి ఈ రోజు మేము ఇంత పెద్ద మెడికల్ కాలేజీ మా ఏరియాలో వస్తుందని గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయికి మేము వచ్చామంటే ఈరోజు ఈ క్రెడిట్ అంతా కూడా గౌరవనీయులైనటువంటి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు మా ఎమ్మెల్యే గారి యొక్క పట్టుదల కృషి అనేది చెప్పాలి ఆయన విన్నపం మేరకు గౌరవీలు సీఎం గారు కూడా మా విన్నపాన్ని మన్నించి వెంటనే మాకు ఈ శాంక్షన్ చేయడం ఈ కాలేజ్ ఇవ్వడం అనేది నిజంగా మేము చాలా అదృష్టవంతులమే ఒక్క అంటే నర్సీపట్నం కోసం మాట్లాడకూడదండి మెడికల్ కాలేజీ కోసం మాట్లాడుకున్నప్పుడు నర్సీపట్నం చోడవరం ఇటు పాయికరంపేట అటు ఏ ఏజెన్సీ అనేటువంటి చింతపల్లి కొయ్యూరు ఇవన్నీ కూడా ఈ ఈ నియోజకవర్గాలు ప్లస్ ఆ ప్రాంతం వెనకబడినటువంటి గ్రామాలు ఉన్నవి వాటన్నిటికి కూడా ఇది ముఖ్య కేంద్రంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఏజెన్సీలో సీజనల్ వ్యాధులైన మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ జ్వరాలతో పాటు తలసేమియా కిడ్నీ వ్యాధులు మహిళల్లో రక్తహీనత వంటి అనేక జబ్బులు ప్రబలుతున్నాయి మెడికల్ కాలేజ్ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే అత్యాధునిక వైద్య సౌకర్యాలు అల్లూరు జిల్లా గిరిజనులతో పాటు నర్సీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అందుతాయి ప్రజలకు సంభవించే వ్యాధులపైన మెడికల్ కాలేజీలో పరిశోధనలు కూడా చేస్తారు నిరంతరం స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉంటారు దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు దండుకునే కొంతమంది వైద్యుల అరాచకాలకు అడ్డుపడుతుంది విశాఖపట్నం వచ్చి వేలకు వేలు ఖర్చు చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లి వైద్యం చేయించుకునే ఇబ్బంది తప్పుతుంది కరోనా వంటి విపత్కర పరిస్థితులు మళ్లీ సంభవించినా ప్రజల ఆరోగ్యానికి వారి జీవితాలకు మెడికల్ కాలేజ్ భరోసాగా నిలుస్తుంది అన్ని రకాల వ్యాధులకు నిపుణులైన డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉంటారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన సీఎం వైఎస్ జగన్కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు